హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, చాలా రోజుల మట్టి రిక్వెస్ట్ చేస్తున్నారనమాట, పింపుల్స్ తగ్గడానికి ఒక మంచి రెమెడీ చెప్పండి, అలాగే యాక్నీ సమస్య కూడా ఎక్కువగా ఉంది, తగ్గించుకోవడానికి ఒక పవర్ఫుల్ రెమెడీ చెప్పమంటున్నారు. పింపుల్స్ యాక్నీ కూడా చెక్ పెట్టే ఒక సూపర్ రెమెడీ చెప్తానండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే పింపుల్స్కి యాక్నీకి మనం చెక్ పెట్టేయచ్చు. చాలా చాలా సింపుల్ అనమాట. అందరికీ అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ రెమెడీ అనేది చెప్తాను. కంపల్సరీ మీరు 7 డేస్ అనేది ట్రై చేయండి. మీ పింపుల్స్ యాక్నీ సమస్యకి మీరు బాయ్ బాయ్ చెప్పేయచ్చు అనమాట. 100% వర్క్ అవుతుంది. ఇది టీనేజర్స్కి ఎక్కువగా ఉండే సమస్య అనమాట. పింపుల్స్ కానీ యాక్నీ కానీ ఎక్కువగా నాకు కమెంట్స్ వచ్చే కూడా టీనేజర్స్ ఉండేనండి. టీనేజర్స్ కాకపోయినా కూడా మీరు యూస్ చేయొచ్చు. టీనేజర్స్ అని చెప్పానని చెప్పేసి మళ్ళీ మేము యూస్ చేయొచ్చాక అని అడగాల్సిన అవసరం లేదు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా యూస్ చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు కంపల్సరీ రిజల్ట్ ఉండే రెమెడీ అండి ఇది. 7 డేస్ ఈ రెమెడీ అనేది ట్రై చేయండి. ఖచ్చితంగా మీ పింపుల్స్కి యాక్నీకి బాయ్ బాయ్ చెప్పేయచ్చు. నా ఫేస్ మీరు చూడొచ్చండి, నా ఫేస్ మీద ఎటువంటి పింపుల్స్ కానీ పింపుల్ మార్క్స్ కానీ ఏమీ ఉండవన్నమాట. నా ఫేస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే నాకు పింపుల్స్ వచ్చిన ప్రతిసారి కూడా నేను ఈ రెమెడీనే యూస్ చేస్తాను. 100% కూడా వర్క్ అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ని తీసుకోవాలి. ఇంట్లో ఉండే దాల్చిన చెక్కని పౌడర్లా చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ హనీ అనేది తీసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం ప్యాక్ కోసం అయితే యూస్ చేస్తాం. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు. మీకు ఎంత ఎక్కువగా పింపుల్స్ ఉన్నా యాక్నీ ఉన్నా తగ్గించడానికి ఈ 2 పవర్ఫుల్గా వర్క్ అవుతాయన్నమాట. ఇంట్లో ఉండే దాల్చిన చెక్కని పౌడర్లా చేసుకొని తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ హనీ అన్నమాట. బాగా మిక్స్ చేసుకుంటే మన ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ ప్యాక్ అనేది. కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ ప్యాక్ని నా ఫేస్ మీద అప్లై చేసుకొని చూపిస్తాను. చూడండి, నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు ఈ ప్యాక్ని అనేది అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ని మీరు ఉదయం కానీ రాత్రి కానీ మీకు టైం ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం తేనె అనేది యూస్ చేస్తాం కదా. తేనెలో యాంటీ ఇంప్లిమెంటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లని ఎక్కువగా ఉంటాయి. మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ని అలాగే పింపుల్ మార్క్స్ని యాక్నీని తగ్గించడానికి సూపర్గా యూజ్ అవుతుంది తేనె అనేది. అంతేకాదు మన స్కిన్ అనేది సాఫ్ట్గా స్మూత్గా కలర్ ఇంప్రూవ్మెంట్కి కూడా తేనె అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్ అయితే యూస్ చేసాం, అదేంటంటే దాల్చిన చెక్క. దాల్చిన చెక్కని ఎక్కువగా కాస్మెటిక్స్లో యూస్ చేస్తారనమాట. ఫేస్ ప్యాక్స్ కానీ స్క్రబ్స్ కానీ వాటన్నిటిలో కూడా ఎక్కువగా యూస్ చేస్తారు. ఎందుకంటే పింపుల్స్ కానీ పింపుల్ మార్క్స్ని కానీ తర్వాత యాక్నీని కానీ తగ్గించడానికి దాల్చిన చెక్క అనేది పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. దాల్చిన చెక్కలో కొలజన్ కూడా ఎక్కువగా ఉంటుంది. చర్మం అనేది స్మూత్గా తేమగా ఉండడానికి దాల్చిన చెక్క అనేది సూపర్గా వర్క్ అవుతుంది. ఈ ప్యాక్ అప్లై చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాక్ని 25 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. 25 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. 25 మినిట్స్ అనేది అయింది. వాటర్తో వాష్ చేసుకొని చూపిస్తాను. ఇక్కడ నేను వాటర్తో వాష్ చేసుకుని వచ్చానండి. నా ఫేస్ చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో. మన ఫేస్ అనేది గ్లోగా కూడా కనపడుతుంది అనమాట. చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, స్మూత్గా కూడా ఉంటుంది. 7 డేస్ అనేది ట్రై చేయండి. మీకు ఎంత ఎక్కువగా ఉన్నా సరే పింపుల్స్ అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి. దాల్చిన చెక్క తేనె కాంబినేషన్ అనేది చాలా పవర్ఫుల్ కాంబినేషన్ అండి. ఖచ్చితంగా మన పింపుల్స్ అనేవి తగ్గుతాయి. కంపల్సరీ 7 డేస్ అనేది ట్రై చేయండి. సెకండ్ ప్యాక్ ఏంటో తెలుసుకుందాం. సెకండ్ ప్యాక్ మనకు కావాల్సింది ముందుగా 1 బౌల్, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాపిల్ సైడ్ వెనిగర్. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నానండి యాపిల్ సైడ్ వెనిగర్ అనేది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వాటర్ అనేది నేను వేసుకుంటున్నాను. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 విటమిన్ E క్యాప్సిల్. విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఎక్కడ దొరుకుతుందో కానీ చాలా రోజులు మట్టి అడుగుతున్నారండి. మెడికల్ షాప్లో మనకి అందుబాటులో ఉంటుందన్నమాట. చాలామంది ఎక్కువగా అడుగుతున్నారు. తెలిసిన వాళ్ళకైతే ఓకే అండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. విటమిన్ ఈ అనేది మనకి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. చాలా తక్కువ రేటే అనమాట. విటమిన్ ఈ కూడా యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్సేనండి. ఈ రెమెడీ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. యాపిల్ సైడ్ వెనిగర్ అనేది మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళైతే ఓకే. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదా.
ఫేస్కి ఇది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నా ఫేస్ మీద నేను అప్లై చేసి చూపిస్తాను, చూడండి. కొద్దిగా కాటన్ తీసుకొని ఇప్పుడు అప్లై చేయాలి. నీట్గా ఫేస్ వాష్ అనేది చేసిన తర్వాతే అప్లై చేయండి. మనం ఇందులో యాపిల్ సైడ్ వెనిగర్ అనేది యూస్ చేసామండి. యాపిల్ సైడ్ వెనిగర్ అనేది సూపర్గా వర్క్ అవుతుందన్నమాట. మన స్కిన్ మీద పేరుకుపోయిన డెత్ స్కిన్ సెల్స్ని తొలగిస్తుంది. మన చర్మాన్ని అందంగా ఆరోగ్యంగా చేయడానికి సూపర్గా వర్క్ అవుతుంది. అంతేకాదు యాక్నీని తగ్గించేందుకు యాపిల్ సైడ్ వెనిగర్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. ఇందులో సిట్రిక్ మరియు అసిడిక్ యాసిడ్లు కలవు. చర్మం యొక్క పిహెచ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసి యాక్నీకి దారితీసే బ్యాక్టీరియాని నాశనం చేయడానికి యాపిల్ సైడ్ వెనిగర్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. అంతేకాదు ఇందులో యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఇప్పుడు మనం 15 నిమిషాల పాటు వదిలేసేయాలి. అప్లై చేసిన తర్వాత 15 నిమిషాల తర్వాత చూసారు కదా, మొత్తం కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకోవడమే. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మన ఫేస్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. ఇలా మీరు రోజుకి ఒక్కసారి చేయండి. 7 డేస్ అనేది మీరు ఈ రెమెడీ ట్రై చేస్తే ఖచ్చితంగా మీ పింపుల్స్ యాక్నీ కంపల్సరీ తగ్గుతాయన్నమాట. 2 ఇంగ్రీడియంట్స్తో పవర్ఫుల్ రెమెడీ కావాలంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. థర్డ్ ప్యాక్ ఏంటో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని గ్రీన్ టీ అనమాట ఒక ప్యాకెట్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు 1 ప్యాకెట్ అయినా సరిపోతుంది. నేను నెక్ కూడా అప్లై చేద్దామని చెప్పేసి 2 గ్రీన్ టీ ప్యాకెట్స్ అనేవి తీసుకుంటున్నాను. మీరు 1 ప్యాకెట్ కూడా తీసుకొని ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. గ్రీన్ టీ తర్వాత 2nd ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్. 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ అనేది తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఈ ప్యాక్స్ అన్నీ కూడా 2 ఇంగ్రీడియంట్స్తో చెప్పాను, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చెప్పానమాట. అందరికీ అందుబాటులో ఉండే పవర్ఫుల్ రెమెడీస్ అయితే చెప్పాను. కంపల్సరీ ట్రై చేయండి. మీ యాక్నీ పింపుల్స్కి మీరు బాయ్ బాయ్ చెప్పేయచ్చు. ఖచ్చితంగా మీరు 7 డేస్ అనేది ట్రై చేయాలి. అప్పుడే మీరు మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఈ ప్యాక్ అనేది బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు నా ఫేస్ మీద నేను అప్లై చేస్తున్నాను. నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే ఏ ప్యాక్ అయినా ఏమైనా మీరు అప్లై చేస్తే మనకి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఫేస్ వాష్ చేయకుండా మాత్రం అప్లై చేయొద్దు, ఎందుకంటే ఫేస్ మీద జిడ్డు మురికి ఉంటే మనకి రిజల్ట్ అనేది కనపడదు. కాబట్టి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది అప్లై చేయండి. గ్రీన్ టీ అనేది పవర్ఫుల్గా వర్క్ అవుతుందన్నమాట. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ యాక్నీ కానీ తగ్గించడానికి గ్రీన్ టీ అనేది పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. అంతేకాదు ఇందులో మనం అలోవెరా జెల్ యూస్ చేస్తాం. అలోవెరా జెల్ అనేది మన ఫేస్ని స్మూత్గా సాఫ్ట్గా చేయడానికి, పింపుల్స్ పింపుల్ మార్క్స్ని తగ్గిస్తుంది, యాక్నీని కూడా రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్యాక్ని నేను 20 మినిట్స్ అనేది ఉంచుకున్నాను. 20 మినిట్స్ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. మీరు కంపల్సరీ ఈ ప్యాక్ని 20 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మీరు కూల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మీరు మంచి రిజల్ట్ అయితే చూడగలరు. నేను చెప్పిన ప్యాక్స్ అన్నీ కూడా ట్రై చేయాల్సిన అవసరం లేదండి. మీకు నచ్చిన ప్యాక్ ఏదైనా ఒకటి ట్రై చేయండి, కానీ 7 డేస్ అనేది ట్రై చేయండి. ఓకే, అప్పుడే మీరు మంచి రిజల్ట్ అయితే చూస్తారు. మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ కానీ యాక్నీ కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. మీ ఫేస్ అనేది క్లియర్గా ఉంటుంది. నేను చెప్పాను కదండి, నేనైతే పింపుల్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఇవే ప్యాక్స్ యూస్ చేస్తాను. నాకు అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్ బట్టి నాకైతే 2 పింపుల్స్ అయితే వచ్చాయి. చూసారు కదా నా ఫేస్ మీద ఏమీ కనిపించట్లేదు. ఈ ప్యాక్ అనేది అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ట్రై చేయండి ఈ రెమెడీ. చూసారు కదా, కంపల్సరీ 7 డేస్ ట్రై చేయండి. మీ పింపుల్స్కి యాక్నీకి బాయ్ బాయ్ చెప్పేయచ్చు. ఈ రెమెడీస్ ట్రై చేసుకుంటూ మీరు డైలీ 3 టైమ్స్ అనేది ఫేస్ వాష్ చేయాలండి. ఖచ్చితంగా సోప్ యూస్ చేయకుండా ఫేస్ వాష్ అనేది యూస్ చేయండి. పింపుల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఆయిల్ స్కిన్నే ఉంటుంది, కాబట్టి ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ అనేది యూస్ చేయండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. 3 టైమ్స్ అనేది ఖచ్చితంగా మీరు ఫేస్ వాష్ చేయాలి. గోరువెచ్చని వాటర్తో చేయాలి, చల్లటి వాటర్ కాదండి. గోరువెచ్చని వాటర్తో ఫేస్ వాష్ అనేది చేయండి. ఎక్కువ దుమ్ము తర్వాత ఎక్కడికైనా డస్ట్ ఉన్న ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఫేస్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫేస్ వాష్ చేయాలండి. ఈ మాత్రం గుర్తుపెట్టుకొని ఈ రెమెడీస్ అనేది ట్రై చేస్తే మీకు 7 డేస్కి పింపుల్స్ అనేవి యాక్నీ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చిందనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.